अस्मद्गुरुभ्यो नमः, अस्मत्परमगुरुभ्यो नमः, अस्मत्सर्वगुरुभ्यो नमः, परिवारसमेताय श्रीरामचन्द्राय नमः। भक्तामृतं विश्वजनानुमोदनं सर्वार्थदं श्रीशठगोपवाङ्मयं सहस्रशाखोपनिषत्समागमं नमाम्यहं द्रविडवेदसागरम्। ఓ మనస, పరాశర భట్టర్ వారు అనుగ్రహించిన తనియంలో పరస్వరూపము స్వస్వరూపము చెప్పుకున్నాం. ఇక ఉపాయస్వరూపము అంటే పరమాత్మని ఎలా చేరుకోవాలి, చేరుకోవడానికి ఏది సాధనము, దానిని తక్కనిరి అని చెప్పారు. అనురూపమైనటువంటి ఉపాయం అట, అంటే తగినది. మరి తగనవి కూడా ఉంటాయా అని అంటే, అవును, ఇప్పుడు చాలామంది ఎన్నింటినో తీసుకుంటూ ఉంటారు. అంటే ఒక అనారోగ్యం వచ్చింది అనుకోండి, ఆ అనారోగ్యం వచ్చినప్పుడు దానికి మందు, తగినటువంటి మందు, ఏ రోగం వస్తే ఆ రోగానికి తగినటువంటి డాక్టర్ దగ్గరకు పోతే అది అనురూపమైనటువంటి ఉపాయము అంటారు. అంటే గుండె జబ్బు వచ్చింది అనుకోండి, ఆ గుండె జబ్బు వచ్చినప్పుడు అతి సామాన్యమైనటువంటి ఆర్ఎంపీల దగ్గరకు పోతే వాళ్ళు ఏం చేస్తారు, దానికి తగినటువంటి చెప్పలేరు వాళ్ళు, చేయలేరు కదా. అలాగే ఇంకా ఏదైనా సరే మనం ఏది సాధనంగా తీసుకుంటామో దానిని మనకు తగినట్లుగా ఉండాలి. ఇక ఏమిటి, మనం చేరవలసింది పరమాత్మని, మరి దీనికి తగినటువంటిది ఏమిటి అని అంటే అనే ఉపాయాన్ని చెప్తూ ఉన్నారు. అత్యంత్ర పరతంత్ర స్వరూపత్తుకు అనురూపమాన ఉపాయం. అత్యంత పరతంత్రమట అంటే పరమాత్మకి ఆయన ఎలా చేసుకుంటే అలా చేసుకోనిమ్మని మనము జీవులు ఆ భావాన్ని కలిగి ఉండటం, ఇది అనురూపము, తగినటువంటిది ఈ ఉపాయము, తగిన ఉపాయము. అది ఆయన ఇష్టమే ఎలా చేసినా అనేటటువంటి స్థితిని మనం సంపాదించుకొని ఉండాలి. దానికోసం మరి అది సామాన్యమైనటువంటిది కాదు, ఎన్నో రకాలైనటువంటి ప్రయత్నాలు మనం చేస్తూనే ఉంటాం. పూజలు చేస్తాము, ఇంకా రకరకాలుగా చేస్తూనే ఉంటాము, పారాయణలు చేస్తాము, జపాలు తపాలు చేస్తాము, ఇవన్నీ కూడా చేస్తూ ఇవి వీటి ద్వారా మనకి మోక్షం వస్తుందని, అందుకోసమే చేస్తున్నాము లేకపోతే ఎందుకు చేస్తాము అని అనుకుంటూ ఉన్నాం. మరి ఇవన్నీ అనంటే సరిపోతాయా ఇవన్నీని అనంటే, అవి అన్నీ కూడా చాలవట. ఇవన్నీ ఎటువంటివి అనంటే నమ్మాళ్ళ వారే చెప్తున్నారు ఒక చోట, నెరికాట్టి నీక్కుదియో అన్నారు ఆయన. అంటే నాకు ఒక ఉపాయాన్ని చూపించి నువ్వు తప్పించుకుపోవాలని చూస్తూ ఉన్నావా అని అంటాడు. అంటే ఒక ఉపాయాన్ని చూపిస్తే ఆ ఉపాయాన్ని పట్టుకుని ఉంటాడు, అది సాధనము అని అనుకుంటే ఇతడు చేరలేడు. అందుకే ఈ ప్రపంచం మొత్తం అంతా కూడా మనకి కనపడేదంతా కూడా మనం అనుభవించటానికి అనేటటువంటి ఒక స్థితిలో మనం ఉండి మన పనులు మనం చేసుకుంటూనే ఆ దేవుడు దొరకడా ఏంటి అన్నట్లో ఏదేదో అనుకుంటాం, అది కాదు, అలా చూపించేస్తూ ఉంటాడట ఆయన. ఎలాగునంటే ఆయనే చెప్తూ ఉన్నారు, ఇది మొత్తం ఎక్కడ పెద్ద తాయినియే పిరప్పిత్త తందయిని మత్తయ్యార్ ఆవారు నీ పేషల్ ఎత్తయ్యో మాయా మామాయవలై మాయా ములైవాయి పైత్త నీ అమ్మ కాటుం నిరి. అమ్మ కాటుం నిరి అంటూ ఉన్నారంటే, నువ్వు నాకు ఒక ఉపాయాన్ని చూపి తప్పించుకోవాలి అని చూస్తూ ఉన్నావా స్వామి నీవు, అంటే నీవు సామాన్యుడు కాదే, అంటే కన్న తల్లివి నీవే, నాకు పెద్ద తాయి నీవే, నువ్వు కన్న తల్లివి నీవే, పిరప్పిత్త తందయి నీ, పుట్టించిన తండ్రివి నీవే, మత్తయ్యారావారు తక్కిన వారు అందరూ కూడా నీవేనయ్యా, నీవు చెప్పినటువంటిది
అంతా నీవే అనేటటువంటి భావంలో ఉంటే ఇంకొకటి ఏదో చూపించి ఏదో పోతనా సంహారం చేసి ఇంకా ఇలాంటివి చేసి అలాంటివి చేసి ఇదిగో ఇవన్నీ కూడా నువ్వు చూస్తూ ఉండు, ఇవన్నీ చేస్తూ ఉండు, మాయని పోగొట్టాను కదా, నువ్వు చూసావు కదా. పోతన అంటే మాయ, పోత నా అంటే పవిత్రత లేనటువంటిది ఈ మాయ, దానిని చూపించి ఇదిగో దీంట్లో నువ్వు అనుభవిస్తూ ఉండు అని అంటూ ఉన్నావా? అంటే ప్రకృతిలో అనుభవించి నీకు కావలసినవి ఇచ్చా కదా అని అంటూ ఉన్నావా? ఇదటయ్యా నువ్వు చేసే పని, మనకు ఉపాయం చూపిస్తావా? కానీ నీవే నాకు ఉపాయం సుమా, నీవు తప్ప మరొకటి నాకు లేదు. నీ అమ్మ కాటుం నెరి, నీవే నాకు ఉపాయము, చూపించి వదిలిపెడితే కుదరదు అంటూ ఉన్నాడు ఆయన. ఇక ఇలాంటిది కూడా మనకు కనపడుతూ ఉంటుంది భాగవతంలో. భాగవతంలో కురుక్షేత్ర సంగ్రామము అయిపోయిన తరువాత పరీక్షిత్తు కూడా, అంటే అతడు అశ్వత్థామ బాణముల చేత గర్భములోనే చనిపోయాడు. ఆ చచ్చిపడినటువంటి పిండాన్ని బ్రతికించాడు. ఇక వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఇవన్నీ చూస్తే మరి పరమాత్మే కదా, ఈ పరమాత్మతత్వం తెలిసిపోయింది అందరికీని. అప్పుడు కుంతీదేవికి బాగా ఈ తత్వ అవగాహన వచ్చి ఆయన వెళ్ళిపోతున్నాను అని అంటే ఆయన కాళ్ళు పట్టుకుంది. కాళ్ళు పట్టుకుని, ఏమి స్వామి, ఏమిటి అసలు నాకు ఈ పుట్టుక, ఏమి సాధించాను నేను, యాదవులందు పాండవులయందు అధీశ్వర నాకు మోహ విచ్ఛేదము సేయుమయ్యా, ఘనసింధువు చేరడి గంగ భంగి నీ పాద సరోజ చింతనముపై అనిశంభు మదీయ వృత్తి అచ్చాదర వృత్తితో గదియునట్లుగా చేయగదయ్యా ఈశ్వర. స్వామి, నాకు యాదవులయందు పాండవులయందు కూడా మోహాన్ని పోగొట్టు. యాదవులు పుట్టినింటి వారు, పాండవులు మెట్టినింటిది, మరి సామాన్యం కాదు కదా. యాదవ వంశము చాలా గొప్పది, ప్రపంచాన్ని జయించినటువంటి వారు వారు. మరి భరత వంశము గొప్పదే, వీరు కూడా ప్రపంచంలో కీర్తి పతాకలు ఎగరవేసిన వాళ్ళు, మరి చాలా గొప్పవి. కానీ ఏమిటి నాకు సుఖం, ఏంటి నేనేం సుఖపడ్డాను, నాకు మోహాన్ని తీసేయి. పుట్టినవారు ఏం చేశారంటే పుట్టగానే మరొకరికి పెంచుకోవటానికి ఇచ్చేశారు, ఆ కుంతి భోజుడికి ఎవరికో ఇచ్చారు. అలాగే ఈ మెట్టిన వంశానికి వస్తే అచిరకాలంలోనే మరి భర్త చనిపోయాడు, ఆ తర్వాత బిడ్డలని ఏదో కడుపును కట్టుకుని పెంచుకుందాము అని అంటే దాయాదులు అనేక కష్టాలు పెట్టారు. ప్రపంచంలో ఏ స్త్రీకి జరిగినటువంటి అవమానము నా కోడలికి జరిగింది. మరి నా బిడ్డలు అడవులలో పడి ఎన్నో కష్టాలు పడ్డారయ్యా, ఇక్కడ మరి అది నాకు సుఖమా, దాన్ని చూసి నేను సుఖపడ్డానా? ఏం లేదు, నాకు ఆ మోహాన్ని తీసేయి. నీ పాత సరోజ చింతనముపై నిశంభు మదీయ చిత్తము ఆ చాదర వృత్తితో కదియునట్లుగా చేయుగదయ్యా ఈశ్వర. ఆకాశంలో పడినటువంటి హిమాలయముల నుంచి ప్రవహించేటటువంటి గంగ సముద్రం వరకు వెళ్ళే వరకు ఆగకుండా మహావేగంగా పోతూ ఉంటుందట. అలాగే ఆ గంగ వలె నీ పాదముల మీద నేను పడిపోవలసమా, అంత వేగంతో చేర్చేసుకోనన్ను అన్నదామె. మరి రెండు తను మొత్తం వదిలేసింది అటు పుట్టినీళ్ళు మెట్టినీళ్ళు. కానీ మరి ఏమి అనుకున్నాడో ఆయన, మరి మనకేం తెలుసు సర్వేశ్వరుడు ఆయన సంకల్పం అది. ఆయన అన్నాడట, అత్త ఇప్పుడే కదా నీ కొడుకులు మరి కష్టాలన్నీ కూడా దాటి సుఖపడటానికి వచ్చారు, మరి కనీసం ఈ సమయంలో నీవు లేకపోతే ఎట్లా పెద్దదానివి, ఇప్పుడు ఆ సుఖాలన్నీ కూడా చూసి నువ్వు ఆనందపడాలి కదా. నీకు మనవాళ్ళు, ముని మనవుడు కూడా వాడుగు పుట్టాడు, వాడు వంశోద్ధారకుడు, కనీసం సలహాలు ఇస్తూ ఉండాలి కదా నీవు, నీవు పెద్దదానివి లేకపోతే ఎట్లా అన్నాడు ఆయన. అనగానే పాపం మా మాయ, ఆ కృష్ణ మాయ అది, మరి ఏమైపోయిందో నిజమేనా ఆయన, మరి లేకపోతే ఎట్లా నేను పెద్దదాన్ని అనుకుంటూ మర్చిపోయింది సంగతి. ఇలాంటివి ఎన్నో వస్తూ ఉంటాయి మన జీవితాల్లో. కథలు అనుకుంటాం కాదండి, జరిగిన చరిత్రలు ఒకటే కాక ఒకవేళ ఏదనుకున్నా మనము కూడా ఇదిగో ఇలాంటివి తెలుసుకోవాలి. ఇవన్నీ చూపిస్తాడు పరమాత్మ,
రకరకాలైనవి చూపిస్తాడు. ఆ భక్తి అనేది అసలు దొరకటమే కష్టమైతే అది అనేక జన్మలలో చేసినటువంటి ఆ పాపములు నశించిపోతే భక్తి కలుగుతుంది. అనేక జన్మ సాహస్ర తపో ధ్యాన సమాధిభి నరాణం క్షీణ పాపానాం కృష్ణే భక్తి ప్రజాయతే. అనేక జన్మలలో చేసినటువంటి తపస్సులు ధ్యానములు ఇవన్నీ కూడా పూర్వజన్మలలో ఎన్నో జన్మలలో చేస్తే కానీ కృష్ణభక్తి కలగదట. అంటే తదితరమైన కృష్ణుడు కాక మరొక దానిని చేసేటటువంటి వారికి ఈ తపస్సులు ఇలాంటివన్నీ కూడా అప్పుడు భక్తి కలుగుతుంది, పాపాలు పోవాలి మరి అప్పుడు భక్తి కలుగుతుంది. అయితే వాసన రూపంలో ఉంటే ఉండొచ్చు పాపాలు పోవటం అంటే, మళ్ళీ మరి కర్మ రెండూ కలిసి ఉంటాయి కదా అని అనుకుంటాం. వాసన రూపంలో కొంత కొంత ప్రారంభం మాత్రం ఈ శరీరంలో అంటిపెట్టుకుని ఉంటుంది, ఆ ఎంత ఉంటుందో అంత ఆ శరీరానికి, మిగిలినది పాపాలు పోతే అప్పుడు భక్తి కలుగుతుంది. ఇది ఎందరో చెప్పారు ఈ భక్తి గురించి. ఇలా ఇంకా మనకి మాలదాసరి కథలో కూడా చెప్పాడు, దిక్పాల తనుగెత్తి తిరిపి తనుగుతోన ఎన్ని మార్లెత్తమేను నీవు. దిక్పాలకులుగా పుట్టాము, అడుక్కునేవాళ్ళుగా పుట్టాము, ఆ బ్రహ్మ మొదలుకొని స్తంభ అనే ఏకకణ జీవి వరకు అన్ని జన్మలు ఎన్నోసార్లు ఎత్తాం, కానీ కంసరిపు భక్తుల మొకండ కాముగాని అన్నాడు. శ్రీకృష్ణస్వామి భక్తులం కాలేదయ్యా మనము, అయి ఉంటే మరి జన్మలేదు. మరి ఇలా పాపములు పోతే భక్తి కలుగుతుందండి. ఇక్కడ ప్రహ్లాదుడు చెప్పిన చోట మరొక మాట కూడా చెబుతారు పెద్దలు, ఎలాగూ అని అంటే నరాణం క్షీణ పుణ్యానం, పాపములు సరే ఎలాగూ పోతే భక్తి కలుగుతుంది, పుణ్యములు కూడా పోవాలట. ఈ పుణ్యాలు పోతే ఇది స్థిరమవుతుంది. చాలా విచిత్రమైనటువంటి విధానం ఇది, కొంచెం ఆలోచించండి శ్రద్ధగా. పుణ్యాలు పోతే స్థిరపడుతుందట భక్తి. పుణ్యాలు పోవటం ఏంటి, నీకు పూర్వజన్మలో తెచ్చుకుంటున్నా ఇదివరకటి వాటిలో తెచ్చుకుంటావు సరే, మరి ఇప్పుడు కూడా ఇంకా మనకు ఆగామి అనేది ఒకటి ఉంటుందండి. ఈ ఆగామి అనేటటువంటి దానికి మనము పాపాలలాగూ వశీకృతులం కాము, పుణ్యాలకే అవుతాం. అంటే పగ పెంచుకుంటే అది అవుతుంది, కానీ పుణ్యాలు ఏమిటనంటే పొగడ్తల రూపంలో వస్తాయి. అబ్బబ్బా అసలు మీలాంటి వారు ఎవరున్నారండి, ఎవరు అసలు ఇలా ఎవరు చేయగలరు, ఇవన్నీ కూడా ఎవరు చేయించగలరు, యజ్ఞాలు ఎవరు చేయించగలరు, దేవాలయాలు ఎవరు కట్టించగలరు, అలాగే పారాయణలు ఎవరు చేయగలరు, ఇలాగే ప్రవచనాలు ఎవరు చెప్పగలరు, ఇలాగే ప్రబంధాలు ఎవరు రాయగలరు, ఈ మొత్తం అంతా పుణ్య రూపంలో పొగడ్తల రూపంలో వచ్చేది. దీనిని దాటటమే కష్టము, ఇదే కష్టం. ఇదే ఇక్కడ నమ్మాళ్ళ వారు కూడా అంటూ ఉన్నారు, నువ్వు ఇంకొక ఉపాయాన్ని చూపి తప్పించుకోవాలని చూస్తున్నావుంటయ్యా, ఇంకొక ఉపాయాన్ని చూపి నువ్వు తప్పించుకోవాలని చూస్తూ ఉన్నావా. మరి ఏమిటంటే అసలు ఉపాయం ఏమిటనంటే, ఈ అసలు ఉపాయం ఏమిటి అనంటే, శరీర రక్షణం శరీరికే భరమిరే. నిజానికి అసలు ఇప్పుడు ఈ శరీర రక్షణము ఎవరిదండి, శరీరము ఎవరి శరీరానికి వాళ్ళే రక్షించుకోవాలి కదా. కావాలంటే ఆకలైతే అన్నం తనే తినాలి, రోగం వస్తే మందు తనే తెచ్చుకోవాలి, ఏదైనా కానీ ఈ శరీరాన్ని రక్షించుకునే బాధ్యత ఆ లోపలున్న జీవుడిది కదా. మరి ఈ జీవుడు ఎవరికి శరీరము, మనం ఆధ్యాత్మిక విషయంలో చూస్తే పరమాత్మకు శరీరం, అంతటా అందరికీ నిజమే. కానీ ముముక్షు అయిన వానికి, ముముక్షువు ఏం చేయాలి, పరమాత్మకి తాను శరీరము అనేది గుర్తు తెచ్చుకుంటే, మరి ఇప్పుడు ఈ శరీర భారం ఎవరిది, ఈ భారం అంతా ఎవరిది అంటే శరీరది, పర ఆ లోపల ఎవడు ఉంటాడో వాడిది, ఆత్మలోపల ఉన్నవాడు పరమాత్మే కదా, ఆయందే దీని భారం. అంటే ఒక బరువు అనుకోండి ఉదాహరణకి, ఇప్పుడు మనము ఈ బరువును ఏమనుకుంటున్నాం, శరణాగతి అంటున్నాం, ఆయన్ని చేరాలి అని అంటే శరణాగతి అనుకున్నాం. ఈ శరణాగతి అంటే ఏమిటి, మళ్ళీ మనం చేసే పనుల ఉపాయం అనుకున్నామా, మళ్ళీ ఇది పోయినట్టే, నేను శరణాగతి చేశాను, నేను ప్రపత్తి చేశాను, నేను జపాలు చేశాను, మళ్ళీ పోతుంది ఇది.
మన నెత్తిన ఉన్న బరువు ఆయన నెత్తిని పెట్టడమే భరము. దీన్ని భరన్యాసము అని కూడా అంటారు. ఇప్పుడు ఒక బరువు తీసి నెత్తిని పెట్టామనుకోండి, ఆ నెత్తిని పెడితే ఏమవుతుంది? ఇంకా బరువు ఇక వీడి మీద ఉండదు కదా, లవలేశం కూడా ఉండదు. వీడు ఉంచుకోకూడదంటే పరమాత్మ మీద పెట్టుకోవాలి. మనకేదో అట్లాసు ఆ పర్వతమో ఏదో అంటారు, నాకు పూర్తిగా తెలియదు. మీకు తెలిసి ఉంటే గుర్తు చేసుకోండి. వాడెవడో ఇంగ్లీష్లోది కథ అనుకుంటాను, నాకెప్పుడు చిన్నప్పుడు చదివిన గుర్తు. ఆ పర్వతాన్ని మోస్తూ ఉంటాడు ఒకడు, వీడేదో పోతాడు మరి ఏ పని మీద. ఈ కాసేపు ఈ పర్వతాన్ని నువ్వు మైవయ్యా, నేను ఇప్పుడే వస్తాను అని అంటే పాప వీడు ఎత్తుకున్నాడు, వాడిని ఎత్తిని పెట్టాడు. ఇంకెందుకు వస్తాడు? బరువు వీడి మీద పెట్టాడు, పోయాడు. అదిగో అలా ఉండాలి మనం కూడా. బరువు పరమాత్మ మీద పెట్టిన తర్వాత ఇంకా మనకేం పని? వెళ్ళిపోవటమే మన పని. కానీ ఈ పని చేయరు. శరణాగతి అనేటటువంటిది ఒకవేళ చేసిన తర్వాత కూడా చేయటం అంటే ఇంకేరే ఏం లేదు. నీకు యదహరేవ విరజేత్తు తదహరేవ ప్రవ్రజేత్తు రెండు మార్గాలు ఉన్నాయి. నువ్వు నీ అంతటా నువ్వు చేయొచ్చు. గజేంద్రుడిలాగా మొత్తం అన్నీ తన శక్తి మొత్తం అంతా పోయిన తర్వాత ఇంకేం చేస్తాడు? లావోక్యంతయు లేదు అన్నాడు అని నీవే తప్ప ఇతఃపరం వెరుగా అన్నాడు. కనుక అలా వదిలేసి ఊరుకున్నాడు సర్వభారాలు. ఇలా ఎందరో ఉన్నారు ఇలా సర్వభారాలు వదిలేసిన వారు. ఆ వదిలేసినప్పుడు కావాలని కూడా కాదు, ఈయన ఆశ్రయించాల్సిన అవసరం కూడా లేదు, అడగల్చిన పని కూడా లేదు. రావణాసురుడు లాగా, రావణాసురుడు ఒకసారి రథం మీద వచ్చాడు, 1000 గుర్రాలు కట్టిన రథము అంటారు. సరే ఆ వచ్చినప్పుడు చాలా ఎత్తుగా ఉన్నాడని చెప్పి ఆంజనేయ స్వామి ఏమన్నాడంటే, స్వామి నన్ను నా భుజాల మీద ఎక్కండి, మీరు పై వరకే వెళ్తారు, అప్పుడు యుద్ధం చేస్తే బాగుంటుంది. నా సమం యుద్ధమి చాహు, ఇది సమానమైనటువంటిది అవదయ్యా, నువ్వు కింద వాడి పైన ఉంటే ఎక్కించుకోమని చెప్పి ఈయన భుజాల మీద ఎక్కించుకుని పైన పైకి పెరిగాడు. ఆయన పెరుగుతాడు, ఎంత పెరిగాడంటే రావణాసురుని 10 తలల కిరీటాల మీద ఈయన పాదాలు ఉండే అంత ఎత్తు పెరిగేశాడు. కోపం వచ్చింది ఆ ఎవరి మీద అంటే ఆంజనేయుడి మీద కోపం వచ్చింది. మరి ఈయనే కదా చేసింది ఈ పని, అందుకని ఆయన కొట్టాడు బాణంతో. అప్పుడు అప్పటి వరకు కోపం లేదు రాముని దగ్గరికి, క్రోధం ఆహార ఎత్తు తీవ్రం అన్నారు. మహా ఆవేశం తెచ్చుకొని రావే కోపమా అన్నాడు. కోపాన్ని తెచ్చుకుని రావణాసురుని యొక్క చేతుల్లో ధనస్సులు కొట్టాడు, పైన ధ్వజాన్ని విరగొట్టాడు, ఆయుధాలు మొత్తం అన్ని చూర్ణం చేశాడు ఏదెత్తితే అది. ఆ తర్వాత సారథిని చంపాడు, గుర్రాలను చంపాడు, రథం చూర్ణమైపోయింది, నేల మీద నిలబడ్డాడు. వాడి చేతిలో ఎక్కడో తెలియకుండా మరి 20 చేతులు వాడు కనుక 10 చేతులతో 10 ధనస్సులు పట్టుకుంటాడు, 10 ధనస్సుల్ని 10 చేతులతో లాగుతాడు ఇటు బాణాలు వదలటానికి. ఎక్కడో ఒక చేతిలో ఉంది ఒక తుంటే, జల్లెడు తుట్లు అయిపోయింది శరీరం మొత్తం, తనకు తెలియకుండా ఉంది. అది అవసుడైపోయి జారిపోయింది అది కూడా. ఇక ఇప్పుడు ఏం చేయాలి? మొత్తం ఎదురుగా ఉన్నాడు ఇక వాడి దగ్గర ఏ రకమైనటువంటి ఉపాయము లేదు, తన రక్షణ కూడా తనకు లేదు. అప్పుడు పొమ్మన్నాడు, గచ్చాపో, వెళ్ళిపో, అనుజానామి, నీకు అనుజ్ఞ ఇస్తూ ఉన్న పో, ప్రణార్ద్రితస్త్వం, కలిసిపోయావు బాగా, ప్రవిశ్య రాత్రించర రాజా, లంకాం ప్రవిశ్యపో, చక్కగా విశ్రాంతి తీసుకో, మళ్ళీ రేపు రా, అప్పుడు చూపిస్తాను ఆ ప్రతాపము అన్నాడు. అంటే పరమాత్మదేనట రక్షణ భారం అంతా కూడా. అది ఉదాహరణగా చూపిస్తూ ఉంటారు. దీని ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటనంటే, అలాంటి చోట కూడా పరమాత్మ ఎదురుగా ఉన్నాడు కనుక, ఆ పరమాత్మ రాముడు కనుక రక్షణ భారాన్ని తను తీసుకున్నాడు. అలాగే ఇక మనము కావాలని చెప్పి ఆయన మీద భారం పెడితే ఇంకెందుకు తీసుకోడండి? దాంట్లో ఇంకా ఉన్న డౌటా? ఏమీ సందేహం అవసరంలా, తీసేసుకుంటాడు. ఇలా గజేంద్రుడిలాగా అలా చేయవచ్చు, లేదా మనం మానవులం కనుక ఏదో కొంత వింటూ ఉంటాం, తెలుసుకుంటూ ఉంటాం. సత్సంగాద్భవ నిస్పృహో గురుముఖాతు శ్రీశం ప్రపద్య అని చెప్పారు పెద్దలు. ఇందు కొంచెం భాగవతుల సహవాసం చేసినట్లయితే ఆ సంఘం వలన ఇతడు కూడా సంసారం మీద విరక్తుడయ్యి గురువు దగ్గరకు చేరతాడు. ఆ గురువు గారి యొక్క పాదములు పట్టుకొని అప్పుడు ఈ శరణాగతి మంత్రములు ఇవి చెబితే అంటాడు. అది శరణాగతి ఒకసారి చేస్తే అయిపోయినట్టే. అప్పుడు ఇతడు ఆత్మవాన్ జ్ఞానవంతుడు కావాలి, ఇక తన సంగతి ఏంటో తెలియాలి.
ఇక మళ్ళీ మళ్ళీ చేయాల్సిన పని లేదు. మరి ఇవన్నీ తర్వాత మరి రోజు చేస్తూ ఉంటారు కదండి. మరి ఇదేమిటారంటే ఈ రోజును చేస్తూనే ఉంటారు అంటే ఉపాయం అనే భావం కాదు ఇక్కడ ఉండదు. ఇక ఇది ఎలాగో అంటే దీనికి ఉదాహరణ చెప్పారు పెద్దలు. ఒకసారి పెళ్ళయింది జనం మధ్యలో, లేదు గాంధర్వ వివాహమే అనుకోండి ఎవరూ లేకుండా. ఇప్పుడు తనంతటి తానుగా పరమాత్మను చేరటం గాంధర్వ వివాహం లాంటిది. ఇదేమో పెద్దల మధ్యలో శాస్త్రోక్తంగా మూడు ముళ్ళు వేసి మంగళసూత్రం కట్టినటువంటి దానిది. ఒకసారి భార్య అయిపోయింది, మరి ఏమైనా ప్రొద్దున్నే లేచి నువ్వు భార్యవి నాకు, నేను నీకు భర్తని అని ఈయన అంటాం కానీ, లేకపోతే ఆవిడ ఏమయ్యో నువ్వు నా మొగుడివి నువ్వు నన్ను పోషించిన బాధ్యత నీదే అంటూ ఈవిడ అంటాం కానీ ఉంటుందా? ఉండదు. మరి ఏమైనా విడిచిపెట్టిపోతారా? పోరు. మరి ప్రేమతోనే ఉంటారు. ఈ బంధం ఒకసారి పడిందంటే ఇక అది అంతే. మళ్ళీ దీన్ని ఎప్పుడు నువ్వు నా మెళ్ళో తాలిగట్టావు, నా మెళ్ళో తాలిగట్టావు, నా మెళ్ళో తాలిగట్టావు అనవసరంలా. పాట అడుగునే వాళ్ళు అంటే అనుకుంటారు అనుకోండి, అది వేరే సంగతి. ఇక ఎలా ఈ సంసారం చేస్తూ కలిసి ఉంటూ ఉన్నారో ఆ భావమే లేకుండా. అలాగే ఉపాయం అనేటటువంటి భావం ఉండకూడదు. దాని యందు రుచి కలగాలి అంటారు, అంటే ఇష్టము, ఇంట్రెస్ట్ అది కలిగితే ఇక విడవమన్నా విడవరిక అంత రుచి కలుగుతుంది. అది పట్టుకునేవరకే ఆయన విడిచిపెట్టడు, ఇక భారం అనేది లేదు అన్నమాట. ఏమండి మరి ఇది ఎక్కడ ఎలా ఏమిటనంటే అదే మాసుచహ, నువ్వు దుఃఖించకు అని ఆయనే చెప్పాడు. అర్జునుడికి మొత్తం చెప్పాడు కదా, అన్ని యోగాలు చెప్పాడు, కర్మయోగ జ్ఞానయోగ భక్తి యోగాలు మొత్తం చెప్పేశాడు, 17 యోగాలు చెప్పాడు. చిట్ట చివరికి నీ ఇష్టం వచ్చింది చేసుకోమంటే పిచ్చాడైపోయినట్టు అయిపోతే ప్రతిజ్ఞ చేసి చెబుతూ ఉన్నాను ఏమిటంటే సర్వధర్మాన్ పరిత్యజ్య, మొత్తం విడిచిపెట్టే. ఇప్పుడు నేను చెప్పిన అన్నీ ఆ 17 అధ్యాయాలు ఇప్పటి వరకు ఎంత చెప్పాడో మొత్తం విడిచిపెట్టేయమన్నాడు. అంటే ఏమిటి విడిచిపెట్టడం అని అంటే రక్షించును ఇవి అనేటటువంటి ఆలోచన కూడా విడిచిపెట్టు. విడిచిపెట్టు ఏం చేయాలని అంటే మాం ఏకం శరణం రజ, నేను రక్షించేవాడిని, నన్ను శరణు పొందు. అంటే ఇప్పుడు ఇక్కడ నువ్వు ఉచ్చరించే మాటలు ఇవి కాదండి, పరమాత్మ ఎదురుగా కనపడుతూ ఉన్నాడు అక్కడ రథం మీద కూర్చొని. నన్ను నువ్వు నీవు శరణు పొందు అంటూ ఉన్నాడంటే నన్ను రక్షకముగా నన్ను భావించు. మరి నువ్వేం చేస్తావు? అహం నేను త్వా నీ యొక్క సర్వపాపేభ్య అన్ని పాపముల నుంచి కూడా మోక్షయిష్యాన్ని విడిపించేస్తా. ఇంకేమన్నా అనుమానమా ఆయన విషయంలో? ఆయనలో మనకేమన్నా అనుమానమా? ఇంకేం లేదు, మొత్తం దీనికే మంత్రార్థము అని అంటూ దీనికి చాలా అర్థం ఉంటుంది. దీన్ని చర్మశ్లోకం అని కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ముముక్షుప్పటి పేరుతో పిల్లలోకాచార్య స్వామి రాశారు, ఇంకా చాలా రాశాడు ఆయన మంత్రార్థానికి 5-6 పుస్తకాలు రాశాడు. ద్వైమంత్రం, తిరుమంత్రం, చర్మశ్లోకం అంటూ. అంటే ఇక్కడ మన భారములు మొత్తము మన బరువంతా ఆయన మీద పెట్టడమే. అర్జునుడు అదే పని చేశాడు, తన బరువు ఆయన మీద పెట్టేశాడు. కరిష్యే వచనం తవా అన్నాడు, నువ్వే చెబితే చేస్తానన్నాడు, అంతే చేశాడు. అలాగే విజయాన్ని పొందాడు. మనము అంటే ఒకసారి అలా పెట్టేసేయాలి, మన బరువు అంతే ఆయన మీద పెట్టేసి నిర్భరో నిర్భయోస్మి, బరువు నీ మీద పెట్టానయా ఇంకా నాకెందుకు, కనుక నాకు ఏ విధమైనటువంటి భరము లేదు, నిర్భరుడు నేను, నాకు ఆ బరువు లేదు, ఇక నిర్భయుడని నేను, భయము లేదు పో అన్నారు. ఇది వేదాంత దేశకులు వారు. మరి ఇలా చెప్పుకుంటూ పోతే దీనిని గురించి చాలా మనం చెప్పుకోవచ్చు. దాని దీన్ని ప్రధానమైన అర్థాన్ని గ్రహించండి ఎన్ని చెప్పినా సరే. ఏమిటి ప్రధానమైన అర్థం ఏమిటి అని అంటే ఇక మళ్ళీ మళ్ళీ చేయాల్సిన పని లేదు, ఇంకొకటి ఏదో ఉపాయము అనేటటువంటి భావనే ఉండకూడదు. ఏది వాళ్ళు వచ్చేస్తున్నారు, కోటి పూజ చేశారు, లక్ష పూజ చేశారు, ఈ యజ్ఞాలు చేశారు, యాగాలు చేశారు, లేకపోతే మనం ఏం చేయలేకపోతున్నాము, మనం చేయగలిగేది ఏంటి, ఏమీ వద్దు. చేస్తే చేసుకోండి, ఎవరు కాదనరు, పరమాత్మకి ప్రీతి అని చేసుకోండి. ఇప్పుడు భర్తకి ఇష్టమనే కదా తర్వాత భార్య చేసే పనులన్నీ, భార్యకి ఇష్టమనే కదా భర్త చేసే పనులన్నీ. అది ఎప్పుడో 5 నాడు నీ మెళ్ళ తాళి పెట్టాను ఇంకా బాగుంది ఇక నువ్వేనా అంటే కుదురుతుందా? లేదు పోనీ భార్య అంటే నువ్వెప్పుడో అప్పుడు రోజు నువ్వేనా పండగ నాడు కూడా పాతమగుడైనా అని సామెతల్లాగా ఇలా కుదురుతుందా ఈ బంధము? ఒకవేళ లౌకిక బంధం ఇది ఉదాహరణ మనం చెప్పుకుంటాం, అక్కడ అసలు అది
కుదిరేది కాదు. పరమాత్మతో మనకున్న సంబంధం మనం తెంచుకున్నా పోయేది కాదు, ఆయన పొమ్మన్నా పోయేది కాదు. ఈ విషయాన్ని తిరుప్పావయిలో గౌతమ చాలా అద్భుతంగా చెప్పింది. మళ్ళీ చెప్పుకుంటే తిరుప్పావు అయిపోతుంది. కనుక ఇది ఆ దృఢమైనటువంటి విశ్వాసం. ఇది ఎన్నో చూస్తూ ఉన్నాం, నిజమైన ఇది నిజమా అది నిజమా ఎందరో ఎన్నో రకాలుగా చెబుతూ ఉన్నారు. అవన్నీ మనకు అనవసరం. దాని ద్వారా మనకు కలిగేటటువంటి ప్రయోజనము ఏమీ లేదు, బుర్ర చెడిపోవటం తప్ప. ఇప్పుడు అందరి ఇళ్లలో ఎన్నో వండుకుంటున్నారు రకరకాలు, అవన్నీ ఆలోచించి అది బాగుంటుందా ఇది బాగుంటుందా. నీకెందుకు, నీ ఇంట్లో ఏది వండుకున్నావో అది బాగుంటుంది తినేసి. అలా ఇవన్నీ ఉదాహరణలండి. నేను చెప్పేది పరమాత్మ మనం భారం ఇచ్చేసి ఆయనదే బరువు ఆయన మీద పెట్టేశాము అనేటటువంటి తెలివి ఇది కలిగి ఉంటే చాలు. మా సుచహ నీకెందుకయ్యా దుఃఖము అంటాడు. దేనికి నీకు నిజంగా ఎందుకోసం అసలు అని అంటాడు. ఇదిగో ఇదే ఉపాయం అంటే, అనురూపమైన ఉపాయం ఏమిటనంటే ఆ పరమాత్మ యొక్క చరణములు, పాదములు. అక్కడ ఆయన పాదాలు చూపించాడు అని కూడా చెబుతారు. మాం ఏకం శరణమురజా అని అర్జునుడికి ఇదిగో నా పాదాలు ఆశ్రయించయ్యా అని కూడా అలా చూపించాడట. మాటలే ఉంటాయి కానీ అక్కడ అది దృశ్యకావ్యం కాదుగా. ఏదో భగవద్గీతను అలా దృశ్యకావ్యంగా చూపిస్తే అప్పుడు చూపించవచ్చు. కనుక ఆ పాదములే, ఆయన పాదములే మనకి రక్షణ. మరి సరిపోయింది కదా, ఇంకెందుకండి బాబు, మరి ఇంక ఈ తిరువాయుమలు ఎందుకు, ఆ భగవద్విషయం ఎందుకు, ఈ గ్రంథాలు ఎందుకు అని అంటే ఇది రుచి కలిగింది కదా. ఒకసారి నీకు దాని మీద విశ్వాసం, ఒక రుచి కలిగితే బార్ని తినవా. ఇప్పుడు బార్ని అన్నప్రాసిన రోజున ఇలా నాలిక్కి రాస్తే బార్ని తింటానే ఉంటావుగా, తిను. ఇదంతా అనుభవమే, ఈ మొత్తం అంతా కూడా అనుభవమే అంటారు. ఆనందం పొందటానికి ఇక్కడ కూడా, అక్కడికి వెళ్ళినా ఇదే ఆనందం. అది తర్వాత చెప్తారు మళ్ళీ. అంటే ఉపేయము అంటే పొందేది ఏమిటి అనేది దాని గురించి చెప్పినప్పుడు అది చెప్పుకుంటాం. ఇది ప్రధానంగా ఇది ఉపాయము, దీన్ని ఉపాయ స్వరూపము అని అంటారు. అయితే వీటిలో ఒక్కొక్కటే ఏదో 5-10 రకాలుగా ఉంటాయి అని అంటూ వీటిని చెప్తారు. అవన్నీ విస్తారమైనటువంటివి. ఇది పరస్వరూపం అని చెప్పింది, పరవ్యూహ విభవ అంతర్యామి అర్చ అంటూ 5 రకాలుగా. అవి తర్వాత ఎక్కడికి వస్తే అక్కడ వివరణ కోసం, ఇక్కడ ఒక్కటి చాలు. అలాగే జీవుని స్వరూపం కూడా బద్ధులు, ముక్తులు, నిత్యులు చెప్పేసుకున్నాం అనుకోండి. అలాగే ఇక్కడ కూడా దీన్ని ఏమంటారు, ఉపాయ స్వరూపంలో ధర్మము, అర్థము, కామము, అది కాదు, కర్మ, భక్తి, జ్ఞాన, ప్రపత్తులు, ఇవి ఆచార్యాభిమానము అంటూ 5 ఉపాయాలు అంటూ ఉంటారు. అలా ఈ ఉపాయములలో ప్రధానమైనటువంటిది ఏమిటనంటే ఇది, ఆ పరమాత్మ యొక్క పాదములను ఆశ్రయించి అదే మనకి ఇక రక్షణ. ఇక ఇతరత్ర ఏమీ కూడా ఇంకా రక్షణేమో అని అనుకోవటము అది పనికిరాదు. ఇది ఎలా జరుగుతుందనంటే అదిగో ఆ ధర్మాలను విడిచిపెట్టడం అంటే నువ్వు పుణ్యాలను విడిచిపెట్టినట్టు నీకు అర్థమైతే. ధర్మాలు విడిచిపెట్టడం అంటే ఏంటనంటే అవి రక్షించననే భావాన్ని విడిచిపెట్టావా, నీ పుణ్యాలు మొత్తం గోయిందా అయిపోయినట్టే. నీ పాపాలన్నీ ఆయన తీసేస్తాడు, నువ్వు తీయలేవు. ఈ మొత్తం అన్నీ ఆయన తీసేస్తాడు, అప్పుడు పుణ్యాలు పాపాలు రెండు పోయినాయి. మరి మోక్షము వెంటనే వచ్చేస్తుంది, కానీ ఆర్త ప్రపన్నుడైతే వచ్చేస్తుంది. నన్ను వెంటనే మోక్షానికి తీసుకు అన్నాడు అనుకో, వెంటనే వెళ్ళిపోతాడు. తృప్తుడు అంటే ఆయన తీసుకెళ్ళినప్పుడు వెళ్దాం, ఇప్పుడేం పోయింది, ఆయన తీసుకెళ్ళినప్పుడే వెళ్దాం. ఇవి ఎవరంటే ఆర్తుడు అని అంటే విడిచిపెట్టి ఉండలేనటువంటి వాడు ఆయన లక్ష్మణస్వామి. అందుకే వెంటేసిపోయాడు ఆయన్ని. మరి తృప్తుడు ఎవరంటే భరతుడు. ఏది చెబితే తింటాడు ఆయన, ఎలా చెబితే అలా. ఆయన ఏం చెప్పాడు, 14 సంవత్సరాల తర్వాత వస్తాను అని అంటే అలాగే మరి ఎదురు చూశాడు 14 ఏళ్ళు రామసేవ కోసం. లక్ష్మణుడు నేను క్షణముంటానా నిన్ను విడిచిపెట్టి అన్నాడు ఆయన. ఇలా కోరితే అప్పుడే వస్తుంది, సరే ఎప్పటికప్పుడు అలా అంగీకరిస్తే ఈ శరీర అవసానంలో ఆయన సన్నిధికి వెళ్ళిపోతాం. దీనిని ఉపాయము అని అంటారు. ఇది ఉపాయ స్వరూపము అన్నమాట. చక్క నిరియుం ఉపాయ, ఆయనే ఉపాయము. ఇంకా మనం అలా చెప్పుకుంటూ పోతూ ఉందాం.
జై రామానుజ జై షఠారి వేదం జై శ్రీరామ్.